వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23 నుండి 25 వరకు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించుము. దయగల తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు. మరొక పర్యాయం మీ సన్నిధిలో మేము కనబడడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మమ్మల్ని సమాజంగా నీ పేరట మీ సన్నిధిలో సమకూర్చినందుకు మీకు స్తోత్రాలు. కొందరు సమాజంగా కూడుట మానుతున్నట్టు మీరు మానొద్దు. ఆ దినం సమీపించడం మీరు చూచినకూడదు, మరీ ఎక్కువగా అలాగే చేయండి. ఒకరినొకరు సత్కారాలు చేయడానికి, ప్రేమ చూపడానికి పురుకొల్పుకోండి అన్న మీ హెచ్చరికను మా జీవితాలకు అన్వయించుకోవడానికి కావలసిన సరైన గ్రహింపు మాకు అనుగ్రహించండి. నీ దాసునిగా నన్ను ఒక పాత్రగా కడిగి మీ చేతుల్లో వాడుకోవలసిందని, మా అందరి నిమిత్తమై మీ సమృద్ధి అయిన వాక్యం మాకు స్పష్టంగా వినిపించవలసిందని, మా హృదయాలను తృప్తిపరిచి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని సరిచేసి మీ చిత్తం నాలో మాలో సంపూర్ణంగా నెరవేర్చుకోవాల్సిందని, మీ నమ్మకత్వాన్ని వాగ్దానం చేసి నెరవేర్చే మీ నమ్మకత్వాన్ని ఆధారం చేసుకుని ఆశతో మీ వైపు చూస్తూ సమయాన్ని ప్రయోజనకరంగా చేసి మీ బలకొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందని యేసునామములు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుండి 25 వరకు నిజ విశ్వాసానికి ఉండే 3 లక్షణాలు మనం చూడవచ్చు. నిజమైన విశ్వాసం, విశ్వాసంతో ప్రభు దగ్గరకు ఆయన సన్నిధికి సంపూర్ణ నిశ్చయతతో సందేహం లేకుండా చేరుతుంది. నిజమైన విశ్వాసంలో నిరీక్షణ ఉంటుంది. నిజమైన విశ్వాసంలో దేవుని పట్ల, దేవుని బిడ్డల పట్ల, సహవాసం పట్ల ప్రేమ ఉంటుంది. మొదటి కొరింథీ పత్రికలో 13లో మనం చూసాం కాగా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. కాబట్టి నిలిచి ఉండే స్థిరమైన విశ్వాస లక్షణాలు 3 చెబుతూ ఉన్నాడు. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. పోయిన వారం చూసాం నిరీక్షణ, విశ్వాసం అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఇలాంటి విశ్వాసంతో మనం సన్నిధానానికి చేరాలి, ఇవి మనం పోయిన వారం చూసాం. యూదులకు దేవుని దగ్గరకు సమీపించడం అనేది వింతైన సంగతి. ఎందుకంటే ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని తోలివేసి మళ్ళీ ఏదైనా తోటలోకి రాకుండా కెరూబులను, ఖడ్గ జ్వాలల్ని అడ్డుగా పెట్టాడు. కాబట్టి దేవుని దగ్గరకు రావడానికి వారి పాపాన్ని బట్టి వీలు కాల, అక్కడికి ప్రత్యక్ష గుడారం, దేవాలయంలో కూడా పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే తెర దేవుడు పెట్టాడు. ఎవరు రాకూడదు, తొంగి కూడా లోపల ఏముందో చూడకూడదు. ప్రధాన యాజకుడు సైతం సంవత్సరానికి ఒకసారి రావాలి, అది కూడా అయోగ్యంగా వస్తే చచ్చిపోతాడని అంత భయంతో ఉండేవారు. అలాంటిది హెబ్రీ గ్రంథకర్త క్రీస్తు నూతనంగా స్థాపించిన ఈ తన శరీరం అనే తెర ద్వారా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయతతో
ఆయన సింహాసనపు గదిలోనికి, ఆయన సన్నిధిలోనికి ధైర్యంగా ప్రవేశిద్దాం అంటున్నాడు. అంటే అంతకుముందు వరకు దేవుని దగ్గరకు ప్రవేశించే మార్గం లేదు. యేసుక్రీస్తు ద్వారా నూతనంగా ఈ మార్గం ప్రతిష్ఠించబడింది. కాబట్టి దేవుని దగ్గరకు చేరలేని మానవుడు ఇప్పుడు యేసుక్రీస్తు శరీరం చేల్చబడడం ద్వారా తెర చినిగిపోయినప్పుడు లోపలికి దారి ఏర్పడినట్టు, యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా, ఆయన సిలువలో చేసిన ప్రాయశ్చిత్తం ద్వారా దేవుని దగ్గరకు మార్గం ఏర్పడింది. ఇది నూతనమైంది, జీవం కలిగింది. అందుచేత పాపి దేవుని దగ్గరకు ధైర్యంతో యేసుక్రీస్తు ద్వారా చేరగలడు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే కొద్దిసేపు చచ్చిపోతాడేమనే భయంతో ప్రవేశించేవాడు, తన కుటుంబాన్ని సహితం తాను దేవుని సన్నిధికి తేలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడినేంటి, యాజకులనేంటి, వారి కుటుంబాలనేంటి, యేసుక్రీస్తు నమ్మిన అన్యులనేంటి, అందరినీ సంవత్సరానికి ఒకసారి కాదు, కొద్దిసేపు కాదు, శాశ్వతంగా వెళ్ళి ఆయన సన్నిధిలో నివసించడానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుని దగ్గరకు పాపులు చేరాలంటే ఒక్కటే ఒక మార్గం, ఏంటది? యేసుక్రీస్తే మార్గం. తో భక్తుడు అన్నాడు, చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మీ దేవుడు ఒక్కడేనా పరలోకానికి మార్గం? దేవుడు అంత కురచబుద్ధితో ఒక్కటే మార్గం పెట్టడు, ఎవరు నమ్ముకున్నా అక్కడికే వెళ్ళిపోతాం, ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది అంటారు అందరూ ఒకటే అంటారు, అన్ని నామాలు ఒకటే అంటారు. ఆ మాట యేసుక్రీస్తు అన్నాడా? మేమందరం ఒకటే ఆయన అని ఉంటే పోనీ మనం దాన్ని అంగీకరించవచ్చు. దేవుని గురించి మనం ఏదో ఊహించడం కాదు, ఆయన ఏం చెప్పాడో దాన్ని మనం అంగీకరించాలి. ఒకసారి కాకినాడలో పెద్ద స్కూల్లో క్రిస్మస్ మీటింగ్ నన్ను పిలిస్తే ఆ స్కూల్ మిస్ట్రెస్ ఆమె యేసు ప్రభు గురించి ఏవేవో చెప్తుంది. ఆవిడ నేను లేచి అన్నాను, యేసుక్రీస్తు గురించి మాట్లాడాలంటే బైబిల్లే ఆధారం, ఎవరికి తోచింది వారు ఆయన గురించి మాట్లాడడం న్యాయం కాదు. మీ గురించి వాస్తవాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుని చెప్పాలా, లేకపోతే ఎవరో ఏదో ఊహించేసుకుని చెప్పేస్తే అది కరెక్ట్ అవుతుందా? యేసుక్రీస్తు గురించి మాట్లాడాలంటే బైబిల్ నుంచి మాట్లాడాలి, ఆయన చెప్పిన మాటల్లో నుంచి ఆయన గురించి మాట్లాడాలి. కాబట్టి ఆయన మేమందరం ఒకటి కాదన్నాడు, నేను ఒక్కడే మార్గం పరలో కనుక అన్నాడు. కాబట్టి దాన్ని మనం అంగీకరించాలి. కానీ మనకి తోచింది మనం దేవుని గురించి తలంచకూడదు. కాబట్టి ఓ భక్తుడు అన్నాడు, మనం పరలోకి వెళ్ళిన తర్వాత దేవా ఏంటి ఒక్క మార్గమే పెట్టావు నీ దగ్గరకు రావడానికి అని ఫిర్యాదులు చేయమట. నీ దగ్గరకు రావడానికి పాపుల మీద మమ్మల్ని నిరాకరించకుండా, ఖడ్గజ్వాలను పెట్టకుండా నీ దగ్గరకు రావడానికి ఒక్క మార్గమైనా పెట్టావు, నీకు స్తోత్రం అని చెప్తా మనం. అవును, యేసుక్రీస్తు అనే ఒకే ఒక మార్గాన్ని దేవుడు తన దగ్గరకు మనుషులు రావడానికి ఏర్పాటు చేశాడు. వాళ్ళు చదువుతున్నాను చూడండి, 19:20 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవం గలదియు అను, జీవం గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఆయన మన కోసం మార్గాన్ని ప్రతిష్ఠించడం, ఇనాగరేట్ చేయడమే కాదు, మనని యాజకుడుగా, గొప్ప యాజకుడుగా కూడా పెట్టుకుని తీసుకువెళ్ళేటువంటి వాడు. మార్గం ఏర్పాటు చేసి వెళ్ళండి అంటాం కాదు, ఆయన మనకు గొప్ప యాజకుడుగా ఉన్నాడు. కాబట్టి మనల్ని కూడా పెట్టుకుని తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో ఆయనతో పాటు మనల్ని ఉంచేటువంటి వాడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి రావాలి, మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అంటున్నాడు. దేవుని సన్నిధానానికి యేసుక్రీస్తు ద్వారా మనం చేరాలి.
అలా చేరినప్పుడు ఎలా చేరాలి, ఏం జరుగుతుంది అనేది 22వ వచనంలో మనం చూసాం. ఎలా చేరాలి అంటే యథార్థ హృదయంతో సన్నిధానానికి చేరాలి. ఇశ్రాయేలు ఆయన దగ్గరకు పైవేషానికే వచ్చారట, పైవేషానికే వచ్చారట, అంటే వేషధారణతో, నకిలీ భక్తితో, పర్ఫంక్టరీ ఒబీడియన్స్ అని పోయిన వారు అని చెప్పుకున్నా. వస్త్రాలు చింపుకునేవారు కానీ ముందే కుట్లిప్పుకుని చింపేసినట్లు ఒక అభిప్రాయాన్ని ప్రజలకు పుట్టించేవారు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడిన వాళ్ళు కాదు. అలా కాకుండా దేవుని దగ్గరికి వచ్చేవారు యథార్థ హృదయంతో రావాలి. యథార్థ హృదయంలో నుంచి వచ్చే సంపూర్ణ నిశ్చయత కలిగిన విశ్వాసంతో ఆయన దగ్గరకు రావాలి. నిజంగా మనం విశ్వసిస్తే మన పాపస్థితిని గుర్తిస్తాం, రక్షకుని అవసరాన్ని గుర్తిస్తాం, సువార్త సత్యాన్ని అంగీకరిస్తాం. ఈ సువార్త వలన మీరు రక్షింపబడతారు అన్న మాటలు మొదటికొనింది 15వ అధ్యాయంలో పని వారు మనం చూసాం. యేసుక్రీస్తు దేవుడని ఆయన మన శిక్ష భరించడం ద్వారా దేవుడు మనల్ని ఆ శిక్ష నుంచి తప్పించడానికి న్యాయవంతుడని, ఆయన తప్ప మరొక రక్షణ మార్గం దేవుడు ఏర్పాటు చేసింది లేదు అని విశ్వసించాలి. అంతేకాదు విశ్వాసంలో మన అవసరం గుర్తించడమే కాదు, యేసుక్రీస్తుని గురించి సత్యాన్ని గ్రహించడమే కాదు, ఆయనకు లొంగిపోవడం ఉంది, ఆయనకు మనల్ని మనం అప్పగించేసుకోవడం, ఆయన చాలు అని ఆయన ఆశ్రయించడం ఉంది. ఇలాంటి యథార్థ హృదయంలో నుంచి వచ్చే నిజమైన రక్షించే విధేయతతో కూడిన సమర్పణతో కూడిన విశ్వాసంతో ఆయన దగ్గరికి మనం రావాలి. అప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. రక్షణలో రెండు రీతులుగా శుద్ధి కలుగుతుంది. మొదటిది మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయాలు కలుగుతాయి. అంటే దేవుడు అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు, మన పాపాన్ని కొట్టివేస్తాడు. దేవుని న్యాయం యేసుక్రీస్తు మన శిక్షను భరించడం ద్వారా సంతృప్తి పడుతూ ఉంది, మన అంతరంగం పాపం నుంచి విడిపింపబడుతుంది. అంతేకాదు నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గలవారం అవుతాం. అంటే బాహ్యం కూడా కడుగుబడుతుంది. పోయిన వారం చెప్పుకున్నాం నిజమైన దేవుడు అంగీకరించే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన ఆయన స్వీకరించే అంగీకరించే భక్తి, దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం అంటే చేతులు అంటే పనులు, ప్రవర్తన నిర్దోషమైందిగా ఉండాలి. అంతరంగం ఎవరికి కనబడకపోయినా తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, కోరికలు, నిర్ణయాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా శుద్ధి చేయబడాలి. కాబట్టి రక్షింపబడినప్పుడు దేవుడు అంతరంగాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు, బాహ్యాన్ని మారుస్తూ ఉన్నాడు. ఇది రక్షింపబడినప్పుడు జరిగేది. చాలామంది రక్షింపబడలేదు కానీ బాహ్యంగా కొన్ని అలవాటు చేసుకున్నాను. ఒక ఆయన హాస్యంగా అనిపించినప్పటికీ ఇలా అన్నాడు. ఒక మేక అనుకుందట, ఏంటి పెద్ద సింహం అంటే గొప్ప, అడవంతా భయపడిపోతూ ఉంది, నాకు దానికి పెద్ద తేడా ఏంటి అని చెప్పి సింహంలాగా టీవీగా నడవడం నేర్చుకుందట, ప్రాక్టీస్ చేసింది వచ్చేసింది. సింహంలాగా గాండ్రించడం కూడా నేర్చుకుందట, ప్రాక్టీస్ చేసింది వచ్చేసింది. ఇక నాకేంటి పెద్ద తేడా అనుకుంటూ ఉంది. మిగతా జంతువులు అన్నాయట, ఒకటే తేడా, నువ్వు సింహంలాగా టీవీగా క్రొవ్విన తోకను ఊపుతూ నడవడం నేర్చుకున్నావు, సింహంలా గాండించడం నేర్చుకున్నావు, ఇక కావలసింది ఒకటే, అదేంటంటే సింహాలు ఉండే చోట ఉండడమే అని అంటే ఎక్కిది నడుచుకుంటూ వెళ్ళిందట సింహాల దగ్గరకు. నువ్వే వచ్చావమ్మా మా దగ్గరికి, మేము రావక లేకుండా అని. అవేం చేస్తుంటాయో ఊహించవచ్చు. చాలామంది క్రైస్తవ ఆచారాలు, క్రైస్తవ పద్ధతులు కొన్ని అలవాటు చేసుకున్నారు. తెల్ల బట్టలు వేసుకోవడం, పాటలు హల్లెలూయా అని చెప్పడం, క్రైస్తవ పదజాలం, రక్షణ, నిత్య జీవం, ఇలాంటి క్రైస్తవ పదాలు ఉంటాయే ఇవన్నీ
అలవాటు చేసుకోవడం, ప్రార్థన, కానుకలు ఇవ్వడం, ఇవి కొన్ని అలవాటు చేసుకున్నారు. కానీ అంతరంగం మారలేదు, బాహ్య జీవితం కూడా నిజానికి ప్రవర్తన పరిశుద్ధపరచబడలేదు. అలాంటి వారి జీవితాలు రక్షింపబడినవి కావు. దేవుని దగ్గరకు వచ్చేవారు యథార్థమైన భక్తితో రావాలి, విశ్వాస విషయం సంపూర్ణ నిశ్చితతో రావాలి. హృదయాలు కడుగుబడాలి, శరీరాలు కూడా కడుగబడాలి. లోపల బయట కూడా శుద్ధి జరిగితే తప్ప మనం రక్షింపబడినట్లు కాదు. చూడండి ఒకసారి 12:14, హెబ్రీ 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. చూడండి ఏమంటున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. నాతో చెప్పండి అందరూ, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. లోపల బయట పరిశుద్ధపరచబడితే తప్ప మనం రక్షింపబడినట్లు కాదు. రక్షింపబడితే తప్ప రేపు ఆయనను ఆయన రాజ్యంలో చూడు. కాబట్టి నిజంగా రక్షింపబడితే జరిగేది పరిశుద్ధపరచబడ్డం. చెప్పండి, నిజంగా రక్షింపబడితే జరిగేది ఏంటి? పరిశుద్ధపరచబడడం. అందుకే భక్తుడు అంటాడు, పొజిషనల్ సాటిస్ఫాక్షన్ అండ్ ప్రాక్టికల్ సాంక్టిఫికేషన్ అనేది జరుగుతుందట రక్షణలో. అంటే దేవుడు పాపిని రక్షించినప్పుడు అతని స్థితి విషయమే సంతృప్తి చెందుతాడు, ఎందుకంటే అతని పాపం కొట్టివేయబడింది క్రీస్తు భరించబట్టి. కాబట్టి అతని స్థాయి విషయంలో దేవునికి సంతృప్తి కలుగుతుంది, ఆయన న్యాయం ఆయన నెరవేరుతుంది. కాబట్టి అంతేకాదు, ప్రాక్టికల్ సాంక్టిఫికేషన్ అంటే ఆచరణలో ఆ పరిశుద్ధపడిన వ్యక్తి, రక్షింపబడిన వ్యక్తి, పాపం కొట్టివేయబడిన వ్యక్తి పరిశుద్ధపరచబడుతూ జీవితం నీతిగా భక్తిగా యోగ్యంగా జీవించేటట్లు మార్చబడుతూ ఉంటుంది. ఈ రెండు జరిగితేనే వ్యక్తి రక్షింపబడినట్లు. దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్లెన్సింగ్ ఆర్ ఇన్సెపరబుల్. When we come to Christ, they both take place. Christ's death pays our penalty and God is satisfied. The Holy Spirit cleanses and changes us from inside and God is satisfied. Devudu santrupti chendedi Yesu Christu mana paapanni teesivesi mana paapa siksha bharinchu dwara teesivedam dwara paapam vishmay nyayam nerverindi kabatti Devudu santrupti chendutadu. Parishuddhaatmudu mana jeevithanni దైవ స్వభావం ఇచ్చి మార్చడం ద్వారా నీతి విషయంలో దేవుడు సంతృప్తి చెందుతున్నాడు. న్యాయం విషయంలో క్రీస్తు చేసిన శిల్వ బలియాగాన్ని బట్టి సంతృప్తి చెందుతున్నాడు దేవుడు. యేసుక్రీస్తు మన జీవితాన్ని, పరిశుద్ధాత్ముడు మన జీవితాన్ని పవిత్రపరుస్తూ మారుస్తూ ఉండడం వల్ల నీతి విషయంలో దేవుడు సంతృప్తి చెందుతున్నాడు. గాడ్స్ జస్టిస్ అండ్ రైటియస్నెస్ ఆర్ బౌత్ సాటిస్ఫైడ్, సో ఏ బిలీవర్ కెన్ కమ్ ఇన్ టు గాడ్స్ ప్రెసెన్స్ విత్ కాన్ఫిడెన్స్. ఒక విశ్వాసి దేవుని సన్నిధికి ధైర్యంగా ఎలా సమీపించగలడు అంటే యేసుక్రీస్తు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి దేవుని న్యాయం సంతృప్తి చెందుతూ ఉంది. పరిశుద్ధాత్ముడు మన జీవితాన్ని మార్చడం వల్ల దేవుని నీతి సంతృప్తి చెందుతూ ఉంది. దేవుని న్యాయం, దేవుని నీతి మనలో సంతృప్తిగా నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి మనం దేవుని దగ్గరకు పాపం లేకుండా నీతిమంతులుగా తీర్చబడి ఆయన సన్నిధికి రాగలుగుతున్నాం. పోయిన వారం చెప్పుకున్నాం కదా, మనకుండే సమస్యలు రెండు యేసుక్రీస్తు రెండింటిని పరిష్కరిస్తున్నాడు. మనకు ఉన్నది సమస్య మొదటిది ఉండకూడనిది ఉంది, నడినెత్తి మొదలుకొని దరిపాదం వరకు పాపం. ఉండకూడనిది ఉంది, ఉండాల్సింది లేదు, ఇది మన సమస్య. ఉండాల్సింది నీతి, అది ఏమాత్రం లేదు. ఉండకూడనిది పాపం, అదే పూర్తిగా ఉన్నటువంటిది. అయితే యేసుక్రీస్తు పాపాన్ని పోగొట్టమే కాదు, తన నీతిని మనకు ఆపాదించడం ద్వారా ఈ రెండు సమస్యలను ఆయన పరిష్కరిస్తున్నాడు. కాబట్టి ఇక మనం దేవుని దగ్గరకు ధైర్యంతో రాగలం. ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలం నుండి ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది అంటున్నాడు. కాబట్టి చూడండి, మూడు విషయాలు ఏంటంటే 19-25 వచనాల్లో ఉండేవి. మొదటిది,
డ్రా నియర్ ఇన్ ఫెయిత్, విశ్వాసంతో ఆయన సన్నిధానానికి చేరాలి. రెండవది, హోల్డ్ ఫాస్ట్ ఇన్ హోప్, నిరీక్షణతో మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలంగా పట్టుకోవాలి. మూడవది, ఎంకరేజ్ ఇన్ లవ్, ప్రేమ చూపడానికి ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, విశ్వాసంతో దేవుని సన్నిధానానికి చేరాలి, నిరీక్షణతో మనం ఒప్పుకున్న విశ్వాస ప్రమాణాన్ని, విశ్వాస నిశ్చయతను గట్టిగా పట్టుకోవాలి, నిశ్చలంగా పట్టుకోవాలి, ప్రేమ చూపడానికి ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. సో విశ్వాసంతో దాని సన్నిధికి రావాలి, నిరీక్షణతో గట్టిగా పట్టుకోవాలి, ప్రేమ చూపడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే మూడు కూడా మన భక్తి జీవితానికి ఎంతో కీలకమైన సంగతులుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి 23వ వచనం, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందము. మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందము అంటున్నాడు. కాబట్టి చూడండి, సువార్త మనం విని దానికి అనుకూలంగా స్పందిస్తే మనం మొదట విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తాం. రెండవది, సువార్తకు మనం అనుకూలంగా స్పందిస్తే మనలో నిరీక్షణ ఉంటుంది. యేసుక్రీస్తుని గురించిన సువార్తను మనం అంగీకరిస్తే, నమ్ముతాం. రెండవది, నిరీక్షణ కనుపరుస్తాం. నిజంగా నమ్మిన వ్యక్తి నిరీక్షించకుండా ఉండలేడు. నిరీక్షణ లేని విశ్వాసి పొసగని సంగతి. ఎ హోప్లెస్ బిలీవర్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్. నిరీక్షణ లేని విశ్వాసి అనేది అసలు కుదరని సంగతి అన్నమాట. నువ్వు విశ్వాస అయితే నిరీక్షణ కలిగిన వాడు. నువ్వు విశ్వసించి భవిష్యత్తు గురించి ఎదురు చూడకుండా ఉండగలవా? సాధ్యమవుతుందా? నువ్వు నిజంగా రక్షింపడిన విశ్వాస అయితే పరలోకాన్ని గురించి, ఆయన రాకడి గురించి ఎదురు చూడకుండా దాని గురించి అసలు ఆశ లేకుండా ఉండగలవా? సాధ్యం కాని సంగతి. కాబట్టి ఎవరైతే భక్తిని, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారో వారు నిరీక్షణను వదిలేసినట్టు అన్నమాట. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుంటారు. కాబట్టి నీకు నిరీక్షణ ఉంటే పట్టుకుంటావు, నిరీక్షణ లేకపోతే వదిలేస్తావు అన్నమాట. కాబట్టి ఏమంటున్నాడు, మనం నిరీక్షణ గలవారమే, లేదా మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నదాన్ని నిశ్చలంగా పట్టుకుందాం అంటున్నాడు. గమనించండి, గట్టిగా పట్టుకోవడం, నిశ్చలంగా పట్టుకోవడం, భక్తిని, విశ్వాసాన్ని, ప్రభు మార్గాన్ని విడిచిపెట్టకుండా నిశ్చలంగా గట్టిగా పదిలంగా పట్టుకోవడం అనేది నిజమైన విశ్వాసం, నిరీక్షణకు సంబంధించిన గుర్తు అన్నమాట. Continuing is a mark of both faith and hope. Nija vishwasaniki, nija nirikshanaku, ee rendu kuda nilichi untayi. Ante nilichi undadam valla rakshimpabadam. Adhayyandi, oka vyakti edo kramanga prati varam mandiranki vachesinandu valla rakshimpabadadu. కానీ నిలిచి ఉండడం అనేది మనం రక్షింపబడ్డాం అనడానికి రుజువుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం మంచి పనులు చేయడం వల్ల రక్షింపబడతామా, లేకపోతే రక్షింపబడ్డాం కాబట్టి మంచి పనులు చేస్తామా? తప్పగా. ఇప్పుడు
శవానికి బట్టలు వేసి తలదువ్వి పౌడర్ రాస్తే జీవం వస్తుందా, లేకపోతే బ్రతికున్నాడు కాబట్టి తలదూకుని బట్టలు వేసుకుని శుభ్రంగా ఉంటున్నామా? జీవం ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ పైకి ఎవరో చేసినందువల్ల జీవం వచ్చేది. మంచి పనులు చేయడం వల్ల ఎవరు రక్షింపబడరు, కానీ రక్షింపబడింది మంచి పనులు చేయడానికి. We are not saved by good works. We are saved for good works. మనం మంచి క్రియల వలన రక్షింపబడం, మంచి క్రియల కొరకు రక్షింపబడతాం. కాబట్టి ఎవరు నిలిచుండడం వల్ల, గట్టిగా పట్టుకోవడం వల్ల రక్షింపబడరు. గట్టిగా పట్టుకోవడం అనేది రక్షింపబడితే చేసే పని కాబట్టి ఇది రక్షింపబడ్డారు అనడానికి రుజువుగా. హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్న వ్యక్తి ఊపిరి పీల్చుకుంటా ఉంటే చెస్ట్ కదులుతూ ఉంటుంది, దేనికి రుజువు? ఇంకా ప్రాణం ఉందని దానికి రుజువు? కాలు కదిలింది, వేళ్ళిలా అన్నాడు, బతికే ఉన్నాడని అర్థమవుతుంది. అందుకని నువ్వు కాళ్ళు వేళ్ళు ఇలా కదిపితే కాదు బతికేసేది మనిషి. నిజంగా రక్షింపబడితే మనం పదిలంగా స్థిరంగా మనం ఒప్పుకున్న దాన్ని పట్టుకుంటాం. చాలామంది యేసుక్రీస్తుంది మ్యామ్ అనేటువంటి వాళ్ళు రుజువు చేసేది ఏంటో తెలుసా, వారు బయటపెట్టేది ఏంటో తెలుసా, వీళ్ళకి అసలు దేవుడు ఎప్పుడు తెలీదు, దేవునితో అసలు సంబంధం వీళ్ళకి ఎప్పుడు లేదు అన్న సంగతి రుజువు చేస్తున్నారు. ఎందుకంటే వారి జీవితాలను బట్టి, వాళ్ళ జీవితాలు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. బైబిల్ మీద ఆసక్తే ఉండదు, ఆయన సన్నిధికి ఎప్పుడు రారు, వాళ్ళు రెండు మూడు కుటుంబాలతో ఉంటా ఉంటారు, వాళ్ళు తాగేసి లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు, ఆ గుడి దగ్గర భజనలు చేస్తూ ఉంటారు. మేము ప్రభువు నమ్ముకున్నామండి, మాకు ఇష్టమేనండి ప్రభువు అంటారు. అర్థమైపోతుంది వాళ్ళు నిజంగా రక్షింపబడలేదు అని. ఒక వ్యక్తి, నేను యేసు ప్రభు నమ్ముకున్నానండి అని చెప్పారంటే పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చారట. కొద్ది రోజుల్లోనే నైట్ క్లబ్ బార్ ఓపెన్ చేశాడట. మీరు అంటారా ఇతను నిజంగా మారాడు అని, రక్షింపబడ్డాడు అని? అతని జీవితంలో అతని పద్ధతిని బట్టి అర్థమైపోతూ ఉంది నిజంగా రక్షింపబడినవాడు కాదు అని. కాబట్టి మనం నిజంగా రక్షింపబడితే ఏం చేస్తాం, ఏం చేయాలి? వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము అంటున్నాడు. కాబట్టి చూడండి, దేవుడు మనల్ని పట్టుకుంటాడు, ఆయన రక్షిస్తే ఆయన స్థిరపరుస్తాడు. అయితే మానవ కోణంలో మనం ఆయన్ని పట్టుకోవాలని దేవుడే కోరుతూ ఉన్నాడు. హోల్డింగ్ ఆన్ ఈజ్ ది హ్యూమన్ సైడ్ ఆఫ్ ఇటర్నల్ సెక్యూరిటీ. శాశ్వతమైన భద్రత విషయంలో మానవ కోణంలో మనం చేయాల్సిందేంటి? గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. చూడండి, సాధారణంగా మనం దేవుణ్ణి పట్టుకోవడమా, దేవుడు మనల్ని పట్టుకోవడమా వ్యక్తిలో స్థిరంగా ఉండడానికి అన్నదానికి రెండు భావాల్లో రెండు పోలికలు చెబుతారు. కొంతమంది ఏమంటారంటే, కోతి తన పిల్లని ఎలా తీసుకెళ్తుంది చెప్పండి? కోతి పట్టుకోదు, పిల్ల తల్లిని పట్టుకుంటుంది. ఇది గొంతులేస్తున్నా సరే, అక్కడక్కడ ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి ఎగురుతున్నా సరే, ఇది పట్టుకున్నందువల్ల తల్లి అలా తీసుకెళ్తుంది. పిల్లయితే నోటితో దాన్ని కరిచి పట్టుకుని మోసుకెళ్తుంది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి. ఇప్పుడు ఏది కరెక్ట్ చెప్పండి? మీ తెలివితేటలు బాగానే ప్రదర్శిస్తున్నారు. ఈ రెండిట్లో ఏది ఒకటి కూడా కరెక్ట్ కాదు.
విడివిడిగా. అయితే రెండు జరిగేది ఒక జంతువులో జరుగుతుంది, చెప్పగలరా ఏంటో అది? కంగారు జంతువు. దానికి పిల్లని మోసుకెళ్ళడానికి కడుపు దగ్గర సంచి ఒకటి ఉంటుంది, శాక్ ఉంటుంది, దాంట్లో పిల్ల కూర్చుని ఆ ఎడ్జిని ఇలా పట్టుకుంటుంది. తల్లి మోస్తుంది, ఇది పట్టుకుంటూ ఉంది. కాబట్టి ఎగురుకుంటా వెళ్ళి ఎంత దూరం ప్రయాణం చేసినా పిల్ల తల్లి సంరక్షణలో క్షేమంగా ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవడానికి ఉదాహరణలు వాడుతున్నాం, కానీ రక్షించడానికి సంకల్పించింది దేవుడు, ప్రాణం పెట్టింది దేవుడు, విశ్వాసం పుట్టించింది దేవుడు, వరంగా రక్షణ అనుగ్రహించింది దేవుడు కృపచేత. అంతవరకు ఆయన చేసి మిగతా నువ్వు చేసుకో అంటాడా? ఇచ్చయించుటకును కారిసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పం మీరు నెరవేరినట్లు మీలో కారిసిద్ధి కలుగు చేయవాడు ఆయనే అంటాడు ఫిలిప్పి 2:13. కాబట్టి భక్తిగా ఉండాలనే ఇచ్ఛ కోరిక పుట్టించేది దేవుడు, దాన్ని నెరవేర్చేది కూడా దేవుడే, తన క్రియా తన దయా సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి. అయితే అది ఎలా చేస్తున్నాడో తెలుసా? మనల్ని పట్టుకోమని హెచ్చరించడం ద్వారా. అందుకని చాలాసార్లు చెప్పుకున్నాం, పిల్లలు పెరుగుతారా మనం పెంచుతామా? పిల్లలు పెరుగుతారా మనం పెంచుతామా? మనం పెంచబట్టి పెరుగుతున్నారు. వాళ్ళకి వాళ్ళని వదిలేయండి, కనీసి రోడ్డు మీద వదిలేయండి, బతుకుతారా అసలు? పాలు ఇవ్వకుండా అసలు ఎవరు కాపాడకుండా వదిలేస్తే ఏమవుతారు చెప్పండి? కొన్ని గంటల్లోనే చచ్చిపోద్ది కొత్తగా పుట్టిన బేబీ. సంరక్షించి కాపాడి పాలిచ్చి ఆపదలన్నింటి నుంచి తప్పిస్తూ రోగం వస్తే కావలసిన పరిష్కారం వెతికి పెంచబట్టి పిల్లలు పెరుగుతున్నారు. కాబట్టి దేవుడు మనల్ని ఎలా భక్తిలో స్థిరపరుస్తాడంటే వాక్యం ద్వారా, హెచ్చరించడం ద్వారా, తప్పిపోయినప్పుడు గద్దించడం ద్వారా, ఇలా బ్రతకండి అని మనల్ని గద్దిస్తూ బుద్ధి చెబుతూ సహవాసం ద్వారా మనల్ని ఆయన హెచ్చరించడం ద్వారా ఇది ఆయన మనల్ని స్థిరపరిచే ప్రక్రియలో భాగం. కాబట్టి దేవుడు రక్షించడానికి చూసుకుంటాడే నిశ్చింతగా ఉండడం అనేది అసలు నువ్వు రక్షింపబడలేదేమో, నువ్వు నిజంగా రక్షింపబడి దానికి లోబడతావు. ఆయన నిన్ను స్థిరపరచడం, నీకు ఆయన వాక్యం ద్వారా హెచ్చరించడం నేను స్థిరపరచడంలో భాగం అన్నవాడు. సో హౌ డస్ గాడ్ కీప్ యూ సెక్యూర్? బై కంటిన్యువలీ ఎగ్జార్టింగ్ యూ త్రూ హిస్ వర్డ్. ఆయన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ మనకు విధేయత నేర్పుతూ మనల్ని భక్తిలో స్థిరపరుస్తున్నాం. అందుకే ఒకసారి చెప్పుకున్నాం, బైబిల్లో కొన్ని చోట్ల దేవుడే కాపాడుతాడు అని రాసింది, కొన్ని చోట్ల మన సొంత రక్షణను భయంతో వణుకుతో కాపాడుకోవాలి అని ఉంది. ఓకే, అయితే ఆయన కాపాడుతాడు మనల్ని భయంతో వణుకుతో మన రక్షణను కొనసాగించుకోమని హెచ్చరిస్తూ. కాబట్టి వాగ్దానాలు హెచ్చరికలు ప్రక్కన పెట్టాడు చాలాసార్లు. మనందా చదువుకున్నాం, మన జ్ఞాపకం చేస్తున్నాం కదా, ఫిలిప్పి 2:13, హెచ్చరించడానికి కార్యసిద్ధి కలుగు చేయడానికి దేవుడే మీలో కార్యసిద్ధి కలుగు చేస్తాడని చెప్పక ముందు 12 అంటాడు, మీ సొంత రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకోనుడి అని. భయంతో వణుకుతో కొనసాగించుకోమంటున్నాడు. ఆయన ఇలా కొనసాగించుకుంటాడు, మీలో ఇచ్చ పుట్టించి కార్యసిద్ధి కలుగు చేస్తాడని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అందుకే కదా ఇక్కడ అంటున్నాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకునేది నిశ్చలంగా పట్టుకుందాము అని. కాబట్టి ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనల్ని హెచ్చరిస్తూ మనం ఆయన పట్టుకోవడం ద్వారా మనల్ని ఆయన స్థిరపరుస్తున్నాడు అన్నమాట. అందుచేత
దేవుని సార్వభౌమత్వం, మానవ బాధ్యత, ఈ రెండు కూడా బైబిల్ బోధిస్తోంది. దేవుడు ఎన్నుకుంటాడు, అయితే మనం విశ్వసించాలి. ఈ రెండు కూడా బైబిల్ బోధిస్తోంది. చూడండి, యోహాన్ సువార్త 6:44. యోహాన్ సువార్త 6:44 అంటున్నాడు, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు, అంతే దినము నేను వాణ్ణి లేపుదును. కాబట్టి ఎవరైనా యేసుకృష్ణందుకు, యేసుకృష్ణ దగ్గరకు విశ్వాసంతో రావాలి అంటే వారు తండ్రి చేత ఆకర్షింపబడాలి. ఓకే, అంటే దేవుడే చేసే పని, తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవరు యేసుకృష్ణ నమ్మరు. ఇదే ప్రభు 8:31 వచ్చినడికి ఏం చెప్పాడో చూడండి, 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నిశ్చలంగా గట్టిగా పట్టుకున్న వారైతే మీరు నిజంగా నా శిష్యులు అవుతారు అన్నాడు. కాబట్టి గమనించండి, తండ్రి ఆకర్షిస్తేనే కానీ మనం ఆయన దగ్గరకు రావు, మనం నిలిచుంటేనే తప్ప మనం ఆయనకి నిజమైన శిష్యులం కాలేమంటున్నాడు. కాబట్టి ఇక్కడ తండ్రి సార్వభౌమత్వం ఉంది, మానవ బాధ్యత కూడా ఉన్నది. అందుచేత రక్షింపబడిన వారు దేవునికి భయపడుతూ గడగడ వణుకుతూ తమ భక్తిని కొనసాగించుకుంటారు, నిలిచి ఉంటారు భక్తిలో. చాలామంది ప్రభు దగ్గరకు వస్తారు, నమ్మేమంటారు, కానీ చాలా త్వరగానే వెనక్కి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు విత్తువా అనే ఉపమానంలో సువార్తకు 4 రకాల స్పందన గురించి చెప్పాడు. మొదటి రకం ఎవరు అంటే, విత్తనం విత్తినప్పుడు త్రోవ పక్కన పడ్డాయి, మరికొన్ని ముళ్ళతుప్పల్లో పడ్డాయి, మరికొన్ని రాతి నేలను పడ్డాయి, మరికొన్ని మంచి నేలను పడ్డాయి అని చెప్పాడు కదా. వాటి భావం ఏంటి అంటే, సువార్త విన్నప్పుడు కొద్ది మందిలో అసలు రక్షింపబడాలి అనే ఆశే ఉండదు. కాబట్టి వాక్యం విత్తనం లాగా వారిలో కాస్త, విత్తనం వెంటనే మొలవదుగా, తడిచి భూమిలో 3-4 రోజుకో అంకురం వస్తుంది, చిగురు వస్తుంది. ఎప్పుడైతే రక్షింపబడాలనే ఆశే లేనటువంటి వ్యక్తి సువార్త వింటాడో, ఆ వాక్యం అతనిలో మొలవకముందే శత్రు దాన్ని అపహరిస్తాడన్నమాట. రెండవ వాళ్ళు ఎవరు అంటే, వాక్యానికి వెంటనే సంతోషంగా స్పందిస్తారు, నమ్మేమంటారు, కానీ వారి విశ్వాసం మొదటి శోధన వచ్చే వరకే నిలబడద్దు. మొదటి శోధనకి లొంగిపోతారు, వారు నిలబడరు అన్నమాట. ఇంకా మూడో రకం వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళ విశ్వాసం ఎంతవరకు ఉంటుందంటే మొదటి సమస్య వచ్చే వరకే. ప్రభు నమ్మినందుకు మొదటి హింస, మొదటి సమస్య ఏమాత్రం కొద్దిగా వచ్చినా సరే ఇక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారన్నమాట. ఇక నిజమైన విశ్వాసులు అయితే, లూకా సువార్త 8:15 వారి గురించి చక్కగా వ్రాశాడు. నిజమైన విశ్వాసులు వాక్యం విన్నప్పుడు ఎలా స్పందిస్తారు అని అంటే, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, లూకా 8:15, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. కాబట్టి నిజమైన విశ్వాసులో ఓపిక ఉంటుంది, నిజమైన విశ్వాసులో ఫలించడం ఉంటుంది, నిజమైన విశ్వాసులో మంచి మనసుతో వాక్యాన్ని వినడం ఉంటుంది అన్నమాట. ఓపికతో ఫలించడం అనేది
మంచి నేలకు రుజువు అన్నమాట. కాబట్టి చక్కని ఫలం వచ్చిందంటే అర్థం ఏంటంటే నేల మంచిదన్నమాట. మొక్క ఎండిపోయిందంటే రాతి నేల అన్నమాట. నమ్మేమన్నట్టు నమ్మి వెనక్కి వెళ్ళిపోయేటువంటి నకిలీ విశ్వాసులు ఉన్నారే, వారి గురించి మనం యోహాన్ సువార్త 2:23-24 వచనాల్లో చూడవచ్చు. యోహాన్ సువార్త 2:23-24 వచనాలు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. ఏమండి వీళ్ళెవరు మీరు చెప్పండి? వీళ్ళు నిజంగా రక్షింపబడిన వాళ్ళ నకిలీ విశ్వాసులు చెప్పండి. విశ్వాసముంచిరి అని ఉంది కదండి, కాబట్టి వీళ్ళు విశ్వాసులండి అనుకుంటామేమో. వాళ్ళు ఆయన చేసిన సూచక క్రియలు చూసి ఆ నామందు విశ్వాసముంచారు, కానీ వారి విశ్వాసం సరైంది కాదు. అందుకే వెంటనే ఏం రాశాడంటే అయితే అన్నాడు. అక్కడే అర్థమైపోతుంది, విశ్వాసం ఉంచిరి అయితే అన్నాడంటే ఇక్కడ ఏదో తేడా ఉందన్నమాట. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోనలేదు. ఆయన మనిషిని అంతర్యమును ఎరిగినవాడు. విశ్వసించారు కానీ అంతరంగం నిజమైన విశ్వాసం కాదు అన్న సంగతి ఆయనకు తెలుసు. ఆయనకి వెంటనే తెలుసు, మిగిలిన వారందరికీ కొన్ని రోజులకు కొన్ని వారాలకు తెలిసింది వాళ్ళకు కూడా. ఎందుకు వీళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం వల్ల దీనికి మాత్రం వెంటనే తెలుసు. అందరికీ కూడా తెలుసుది తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. పరిసయ్యులు కూడా కొంతమంది నమ్మినట్టుగా నటించారు. చూడండి యోహాను సువార్త 12:42-43 వచనాలు. యోహాను సువార్త 12:42-43 వచనాలు. ఆయనను అధికారులలో కూడా అంటే పరిసయ్యులలో ఈ సన్హెరిబు సభలో ఉండే అధికారుల్లో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. ఈ మత నాయకులు అన్నమాట వీళ్ళు, అధికారులు అంటే ఆయనందు విశ్వాసం ఉంచిరి. కానీ అక్కడ అర్థమవుతుందా? అయితే కానీ విశ్వాసం ఉంచిరి, అయితే విశ్వాసం ఉంచిరి కానీ అంటే ఇక్కడ ఏదో లోటు ఉందని అర్థమైపోతుంది. ఆయనను అధికారులు కూడా అనేకులు ఆయనది విశ్వాసం ఉంచరు కానీ సమాజం నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. కాబట్టి వీళ్ళు నిజంగా రక్షించబడిన వాళ్ళ కాదు. విశ్వాసం ఉంచారు కానీ బహిరంగంగా ఆయన ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు అలా ఒప్పుకుంటే సమాజ బంధువుల నుంచి వెళ్ళేస్తారట, అమ్మో అలా మాకు సమాజ బంధువులు ముఖ్యం, యేసు ప్రభు ఆయన వల్ల నిందలు భరించడం కంటే ఇక్కడ సమాజ బంధంలో యూదుల్లో అంగీకరింపబడమే మంచిది అనుకున్నారు. నమ్మారు కానీ ఒప్పుకోలేదు. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. కాబట్టి వీళ్ళు నిజమైన విశ్వాసులా కాదు. ఇంకా కొంతమంది అయితే యేసుక్రీస్తుని గురించి ఆయన చేసిన అద్భుతాల గురించి ఎంత ఒప్పిపడ్డారు, ఎంత ఇన్స్పైర్ అయ్యారు, ఎంత మోటివేట్ చేయబడ్డారంటే ఇంప్రెస్ అయిపోయారంటే ఆయన రాజుగా చేసేస్తే మనకి ఇక ఇలాంటి రోడ్డు అద్భుతాలు చేస్తూ ఇలా ఉంటే మనకి ఇంక ఏ లోటు ఉండదు అనుకున్నారు. యోహాను సువార్త 6:14-15 వచనాలు. యోహాను 6:14-15 వచనాలు అంటాడు, ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. ఎంత భక్తి అనిపిస్తుందండి, రాజుగా చేసేద్దాం అనుకుంటున్నారంటే. కానీ వారి అంతరంగం, వారి నకిలీ స్వార్థపూరిత దురుద్దేశాలన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశాడు? అరణ్యానికి ఒంటరిగా ఉండడానికి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అంతే. వాళ్ళకి తను తను అప్పగించుకోవాలి. ఓకే అనలా, ఎందుకు వారికి బాహ్య రాజు కావాలి కానీ అంతరంగంలో ప్రభు రాజుగా ఏలడం వారికి
ఇష్టం లేదు. అందుకనే ఆయన వారికి తనతో అప్పగించుకోలేదు. కాబట్టి నిజమైన విశ్వాసి పై పైకి నమ్మడమే కాదు. యోహాను సువార్త 6:66 బాధాకరమైన మాట మనం చూస్తాం. యోహాను 6:66, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఎవరంట వీళ్ళు? ఆయన శిష్యులంట. ఏం శిష్యులు వీళ్ళు? నకిలీ శిష్యులు, తాత్కాలిక శిష్యులు అన్నమాట. కొద్ది రోజులు ఆయన చేసిన అద్భుతాలు చూసి, ఆయన చేసిన రొట్టెలు తిని ఆయనను వెంబడించినటువంటి వాళ్ళు అన్నమాట. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఈ లోకంలో నన్ను వెంబడించినటువంటి వాళ్ళు పరలోకం వెళ్ళారని ఎలా చెప్తారు మీరు? ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. అక్కడే అర్థమవుతుంది వీళ్ళు విశ్వాసులు నిజమైన విశ్వాసులు కాదని. కాబట్టి నిజమైన విశ్వాసి తప్పక అంతం వరకు స్థిరంగా ఉంటాడు. కాబట్టి ప్రభు, మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా అని 12 అడిగాడు. సీమోను పేతురు వారందరి పక్షంగా ఏమన్నాడు? ప్రభు, ఎవరెందుకు వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం అన్నాడు. ప్రభు, నువ్వు కాదు, నిన్ను కాదంటే మేము ఎక్కడికి వెళ్తే మాకు నిత్య జీవం కలుగుతుంది? నువ్వే దేవుని పరిశుద్ధుడు, నువ్వే దేవుని మెస్సయ్యవు, నువ్వే దేవుడు వాగ్దానం చేసిన ఆయన కుమారుడు, కాబట్టి నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళాం, అందరూ వదిలేసిన మేము వదలం అని పేతురు మిగతా వారి పక్షంగా మాట్లాడాడు అన్నమాట. కాబట్టి నిజమైన విశ్వాసులు అని అన్నాడు, విడిచిపెట్టాడు. ఇందా మనం చూసాం కదా యోహాను 8:31 ఏమన్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు అగుతారు. కాబట్టి నిజమైన శిష్యులు శోధనలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని ప్రభువుని విడిచిపెట్టరు, అంతం వరకు సహిస్తారు. అందుకే ఆయన అంతం వరకు సహించేవాడే రక్షింపబడని, లేదా రక్షింపబడినవాడు అంతం వరకు సహిస్తాడు. అంతం వరకు సహించేవాడే రక్షింపబడేవాడు. నిజమైన విశ్వాసి అంతం వరకు సహిస్తాడు. అంతం వరకు సహిస్తాడంటే కష్టాలు రావని కాదు, లేకపోతే పడ్డని కాదు, లేకపోతే ఏ నిరుత్సాహం లేకుండా, ఏ చింత విచారాలు లేకుండా ఉంటాడని కాదు ఇక్కడ భావం. నిజమైన విశ్వాసి ప్రార్థనకు జవాబు వెంటనే రాలేదని ఒక నిరుత్సాహపడొచ్చేమో, రోగం వెంటనే పోలేదని కాస్త బెంగపెట్టుకోవచ్చేమో, ఈ లోకంలో ఉండే పరిస్థితులను బట్టి విత్తరపోవచ్చేమో, కానీ ఏదైనా పాపపు అలవాట్లో అప్పుడప్పుడు పడిపోయినా తాను ఒప్పుకుని దాన్ని నిశ్చలంగా పట్టుకుంటాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడని ఎరుగుదుడు కాబట్టి. మన దేవుడు నమ్మదగిన వాడు. నిజ విశ్వాసం యొక్క విశ్వాసం నిరీక్షణ ఎప్పుడూ వ్యర్థం కాదు. నిజ విశ్వాసం యొక్క విశ్వాసం నిరీక్షణ ఎన్నడూ వ్యర్థం కానేరదు. ఎందుకు? తన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడు సిగ్గునొందడని చెప్పి రాసి ఉంది. మొదటి తెస్సొనిక 5:24 అంటాడు, మిమ్మును 23 అంటాడు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు శరీరమును, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడబడునుగాక అని చెప్పి అంటాడు. మిమ్మను పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి చేస్తాడు. ఎలా చేస్తాడు? సంపూర్ణంగా స్వస్థ పరిశుద్ధపరుస్తాడు మన ఆత్మను శరీరాన్ని జీవాన్ని మన ప్రభువైన క్రీస్తు రాకడ వరకు. ఆయన క్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడుతాడు. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి. కాబట్టి గమనించండి, దేవుడు తన పాత్ర పోషిస్తాడు, తన భాగం తాను నెరవేరుస్తాడు. నిజంగా రక్షింపబడిన వ్యక్తి కూడా తన భాగాన్ని తాను నెరవేరుస్తాడు. ఇది అద్భుతమైన వాస్తవం. దేవుడు నమ్మదగిన వాడుగా తన బాధ్యతను తాను నెరవేరుస్తాడు. నిజ విశ్వాసి ఆయన నమ్మకత్వాన్ని బట్టి తను విడిచిపెట్టకుండా తను ఒప్పుకున్న దాన్ని నిశ్చలంగా నిరీక్షణతో
పట్టుకుంటాడు. ఒక తండ్రి తన చిన్న కొడుకును బజార్లో ఒక షాప్ దగ్గర దింపి, నాన్న నేను ఎదురుకెళ్ళి ఒక అరగంటలో వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడట. తను కారు మీద వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి కారు పాడైపోయిందట. అక్కడ రోడ్డు మీద ఫోన్లు లేవు, ఏమి లేవు. తను కారు రిపేర్ చేయడానికి మొత్తం మీద దాన్ని బాగు చేసి వెనక్కి వచ్చేటప్పటికి 5 గంటలు పట్టిందట. టెన్షన్ పడిపోతున్నాడు పిల్లోడు, ఏమన్నా కంగారు పడిపోతూ ఉన్నాడేమో, భయపడిపోతున్నాడేమో అని. తను కారు అక్కడ పార్క్ చేసి పిల్లోడి దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లోడు ఒక షాప్ దగ్గర కిటికీలోంచి చూస్తా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట, అక్కడే వెయిట్ చేస్తూ. తండ్రి పరుగు పరుగు నెలిపోయి కౌగులించి చేసుకుని ముద్దు పెట్టి, నానా ఏంటి కంగారు పడ్డావా, నేను రాననుకున్నావా ఏమన్నా అని అంటే చాలా కూల్గా చెప్పాడు, లేదు నానా నువ్వు వస్తావు నాకు తెలుసు, చెప్పావుగా. ఆ చిన్న పిల్లోడికి నాన్న నన్ను ఎందుకు వదిలేస్తాడు, ఆలస్యమైందంటే ఏదో కారణం ఉండి ఉండాలి, ఆయన రాక తప్పడు. అక్కడి నుంచి ఎటో ఎత్తుక్కుంటా వెళ్ళిపోలా, ఏడ్చుకుంటా ఎక్కడికో వెళ్ళిపోలా, గుండ్లు పాడేసి ఏడిసేసి ఆళ్ళ నీళ్ళు పట్టుకుని మా నాన్న తెలుసు మీకంటే వాళ్ళకేం తెలుస్తుంది. అక్కడే తండ్రి కోసం అటు ఇటు తిరుగుతా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. నువ్వు వస్తావు చెప్పావుగా నానా అంటూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మన ప్రార్థనలకు జవాబు ఆలస్యం కావచ్చు. మనం కనిపెట్టడం కూడా చాలా అసౌకర్యంగా బాధతో కూడిందిగా ఉండవచ్చు, కానీ దేవుడు తాను చెప్పింది ఎల్లప్పుడూ చేసి తీరుతాడు. అందుకనే మనం ఒప్పుకున్న దాన్ని, మన నిరీక్షణ విషయంలో ఒప్పుకున్న దాన్ని నిశ్చలంగా పట్టుకుందాం. ఆయన మాట ఇచ్చాడా, అది ఆయనకు వెనక్కి తిరిగి వ్యర్థంగా వెళ్ళదు, అది నెరవేరాల్సిందే. ఆయన వాగ్దానం చేశాడా, నెరవేర్చి తీరుతాడంతే. కాబట్టి నిజమైన విశ్వాసంలో ఉన్న మంచి ఖచ్చితమైన లక్షణం ఏంటంటే నిరీక్షణ. ఎదురు చూస్తూ ఆయన మాట ఇచ్చాడు నెరవేరుస్తాడు అనే నిరీక్షణతో విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటారు అన్నమాట. మూడవది, రక్షింపబడిన మనం ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరు పురుకొల్పుకోవాలి అంటున్నాడు. రక్షింపబడితే మనలో సంపూర్ణ నిశ్చేత కలిగిన యథార్థ హృదయంలో నుంచి వచ్చే విశ్వాసం ఉంటుంది. లోపల బయట కూడా కడగబడతాం. ఇక నిరీక్షణతో గట్టిగా చేపట్టి స్థిరంగా ఉంటాం. ఇక మూడవది, ప్రేమతో సహవాసాన్ని హత్తుకుని ఉంటాం. మీరు గమనిస్తే 19-23 వచనాలలో విశ్వాసులకు దేవునితో ఉన్న సంబంధాన్ని గురించి భక్తుడు మాట్లాడాడు. 19-23 వరకు విశ్వాసులకు దేవునితో ఉండే సంబంధాన్ని గురించి మాట్లాడాడు. ఇక 24-25 వచనాలలో విశ్వాసులకు ఒకరి పట్ల ఒకరికుండే బాధ్యతల గురించి చెబుతూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, విశ్వాసులమైన మనకు దేవునితో మాత్రమే కాదు సంబంధం, తోటి విశ్వాసులతో కూడా. ఏమంటే బిడ్డకు తండ్రి తల్లితోనైనా సంబంధం, తోబుట్టువులతో కూడానా? ఆలోచిస్తున్నారా? మనం దేవుని అందు విశ్వాసం గలవారమైతే అదే విశ్వాసంతో ఉండే దేవుని బిడ్డలతో కలవకుండా, సహవాసం చేయకుండా ఉండలేం. కాబట్టి ఇక్కడ ప్రేమ అంటున్నాడు. ఈ ప్రేమ సహవాస ప్రేమ. దేవుని బిడ్డలు దేవుని బిడ్డల సహవాసం పట్ల ఉండవలసిన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఇరవై 22-25 వరకు 4 సార్లు
వ్రాయబడిన పదాలు ఏంటో చూడండి. చేరుదము 23లో పట్టుకొందము, సమాజం కూడటం మానుకొనక ఉందము అనే భావం. 4వది ప్రేమ చూపడానికి సత్కారాలు చేయడానికి ఒకరికొకడు పురుకోల్పోవాలని ఆలోచిద్దాము అంటున్నాడు. కాబట్టి చేరుదము, పట్టుకుందము, ఆలోచిద్దాము, మానుకుందము, ఈ పదాలు సహవాసాన్ని గురించి వాడే పదాలు. ఇవన్నీ కూడా నిజానికి యేసు క్రీస్తు ఎవరో, ఆయన మన కోసం ఏం చేశాడో అన్న వాటి మీద ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, యేసుక్రీస్తు ఏం చేశాడో దాన్ని బట్టి మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. అంతేకాదు, సహవాసం మానకూడదు. దేవుని బిడ్డల సహవాసం ప్రతి దేవుని బిడ్డకు అవసరం. ఈ విశ్వాస జీవితంలో అందరూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాల్సిందే. కాబట్టి అంటున్నాడు 24వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానొద్దు అంటున్నాడు. అంటే కొందరు ఏం చేస్తున్నారు? సమాజంగా కూడడం మానేస్తున్నారు. ఒకవేళ అలా మానడానికి కారణం ప్రభు నమ్మినందుకు యూదుల దగ్గర నుంచి వచ్చే హింస అవ్వచ్చు. చూడండి 32, 33, 34 వచనాలు, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినములు జ్ఞాపకం తెచ్చుకున్నది. ఒక విధంగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి, మరొక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారులైతిరి. ఎలానగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమైనదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోటకు సంతోషంగా ఒప్పుకుంటారు. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకూడి. మీకు యేసుక్రీస్తు నమ్మినందువల్ల వచ్చే హింసలు ఇంతకుముందు ఎన్నో వచ్చినవన్నీ తట్టుకున్నారు, ధైర్యంగా ఉండండి. ఇప్పుడు వచ్చే హింసలకు భయపడి మీరు సమాజం కూడడం, సంఘాన్ని ఎవరైనా హింసిస్తారేమో అని మీరు సంఘానికి దూరంగా ఉండడం మానొద్దు, సంఘానికి దూరంగా ఉండడం చేయొద్దు. సహవాసంగా కూడడం, సమాజంగా కూడడం కొందరు మానేస్తున్నారు హింసలకు భయపడి. మీరు అలా మానొద్దు అంటున్నాడు. మళ్ళీ కూడా చాలామంది బంధువులు వద్దంటారు, నో పెళ్ళి పెళ్ళి అవదను, మేనమామ తిట్టాడను, ఊరు వాళ్ళు కులస్తులు అభ్యంతరం చెప్పారను, దేవుని వందనానికి రావడం మానేసుకుంటూ ఉన్నారు. నిజమైన విశ్వాసులు మానలేరు. అలా మానుకుంటున్నట్లు దేవుడు వారిని ఇలా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒంటరి విశ్వాసులు ఎక్కువ కాలం విశ్వాసులుగా నిలవలేరు. దేవుడు పెట్టిన పద్ధతి ఏంటి అంటే, నిజమైన విశ్వాసులు మిగిలిన నిజ విశ్వాసులతో కలిసి సహవాసం కలిగి ఉండడం ద్వారా ఒకరిని బట్టి ఒకరు ప్రోత్సహింపబడాలి, పురుకొల్పబడాలనేది దేవుడు పెట్టిన పద్ధతి. కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి అడవులో ఒక్క మనిషిని అలా వదిలేస్తే మీరు బతకగలరా సంతోషంగా హాయిగా? రెండు రోజులు పెడితే తెలుస్తుంది మిమ్మల్ని పిచ్చెక్కిపోద్ది. ఒక్క మనిషి కనబడకపోతే పిచ్చెక్కిపోద్ది. ఒంటరిగా బ్రతకలేము, మానవులంగానే మామూలుగా భౌతికంగా. అలాంటిది దేవునికి, భక్తికి, విశ్వాసానికి వ్యతిరేకంగా శత్రువు యుద్ధమే చేస్తున్నటువంటి ఆత్మీయ పోరాటంతో కూడిన జీవితంలో విశ్వాసగా ఒక్కడవే నువ్వు పోరాడిగా జయించగలవా? వీరు కాని పని. కాబట్టి భక్తి అనేది సహవాసంగా సమాజంగా కూడితేనే స్థిరంగా ఉండేది. నువ్వు నిశ్చలంగా గట్టిగా పట్టుకోవాలి అంటే నువ్వు నిరీక్షించిన దాన్ని నీకు సహవాసం అవసరం అంటున్నాడు. ప్రేమతో కూడిన సహవాసం అవసరం అంటున్నాడు. పాస్టర్ గారు ఒక ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంతకుముందు చాలా క్రమంగా వచ్చేవాడు, ఈ మధ్య స్లోగా అశ్రద్ధ చేస్తున్నాడు. ఇంతకుముందు వారం మధ్యలో కూడా వచ్చేసేవాడు, ప్రతి మీటింగ్ వచ్చేసేవాడు. తర్వాత ఆదివారం ఒక్కడానికి ఒక మీటింగ్కి ఒక ఆరాధనకు రావడం అలా తగ్గిపోయింది. ఇంకా 4 వారాలకు ఒకసారి రావడం అలా అయిపోయింది.
రెండు మూడు నెలలు అయిపోయింది వచ్చి అసలు. పాస్టర్ గారు వెళ్ళి ఏంటి ఈ మధ్య కనబట్టలేదు, మందడానికి ఇంతమంది చాలా ఆసక్తిగా వచ్చేవాడు కదా, ఎందుకు రావట్లేదు అని అంటే, పాస్టర్ గారు ఇది సీజన్ అండి, చాలా బిజీగా ఉందండి, అసలు ఇప్పుడు మీతో మాట్లాడడానికి కూడా ఎన్ని ఫోన్లు వస్తున్నాయి చూడండి, చాలా టైట్గా ఉందండి పరిస్థితి అన్నాడంట. ఇంటికి వచ్చాక కూర్చోబెట్టి కాస్త ఏదో టీచ్ ఏదో మాట్లాడాలి కదా, సో కూర్చోబెట్టాడంట. మనం ఎండాకాలం తీసుకొచ్చి ఏమైనా ఎక్కడ కూర్చోబెడతాం, ఫ్యాన్ దగ్గర కూర్చోబెడతాం, ఏసీ ఉంటే ఏసీ దగ్గర కూర్చోబెడతాం. ఆ చలి దేశాల్లో ఏం చేస్తారో తెలుసా, చలి మంట ఫైర్ ప్లేస్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెడతారు. అక్కడ పుల్లలు ఉంటాయి, వేడిగా ఎప్పుడు కాలుతూ ఉంటాయి. కాలిపోయిన తర్వాత కొంతసేపు నిప్పు కణాలు ఎర్రగా అలా మండుతూ ఉంటాయి, వెచ్చగా ఉంటుంది అన్నమాట ఇల్లు అంతా. సో పాస్టర్ గారిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. మాట్లాడతా పాస్టర్ గారు అక్కడ పట్టకారు ఉంటే తీసుకుని ఆ నిప్పు కణాలని, ఎర్రగా మండుతున్న నిప్పు కణాలని కాస్త విడివిడిగా పెట్టాడంట. ఈయన కాఫీ అది తెచ్చి మాట్లాడి లోగా ఆ వేడి తగ్గిపోయిందంట. చూసేటడికే ఈ విడివిడిగా ఉన్నాయి ఆరిపోయిందంట. ఏంటంటే పాస్టర్ గారు మీరు చేసింది ఎందుకు అలా చేశారని అడిగాడంట. నీకు బిజినెస్ లేకపోతే రాబడి ఏదో ముఖ్యం అనుకుని సహవాసాన్ని అశ్రద్ధ చేస్తున్నావు కదా, నీ ఆత్మీయ జీవితం కూడా ఇలా చల్లారిపోద్దని చెప్పడానికి ఇలా చేశానన్నాడంట. నా మట్టుకు నాకు కూడా దేవుని బిడ్డల సహవాసం దూరం అయితే నా ఆత్మీయ జీవితం కూడా బలహీనపడుతుంది. దేవుడు పెట్టిన పద్ధతి ఇది, ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు బలపరచబడాలి అనేది, ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి అనేది, ఒకరి ద్వారా ఒకరు పురికొల్పబడాలి, ప్రోత్సహింపబడాలి, గద్దెంపబడాలి, సరిచేయబడాలి అనేది దేవుడు పెట్టిన పద్ధతి. భక్తికి వెళ్ళినటువంటి వారు, భక్తిని స్థిరంగా చేపట్టాలనుకునేవారు సమాజముకు కూడటం మానలేరు. ప్రభు రాకడ సమీపించే ఆదరణ సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అన్నాడు. కాబట్టి భక్తిని విశ్వాసాన్ని అంతవరకు స్థిరంగా చేపట్టాలనుకునేటువంటి వాళ్ళు మరి ఎక్కువగా సమాజంగా కూడడాన్ని విలువగా ఎంచుతారు. మీలో కొద్దిమందికి ఆరోగ్యం సహకరించదు, మిమ్మల్ని చూస్తేనే చాలామందికి అర్థమైపోద్ది, కానీ మీరు ఇంటి దగ్గర ఉండలేరు. ఏమాత్రం ఓపికున్నా ఆదివారం మీకు ఇంటి దగ్గర దేవుని వాక్యాన్ని పోగొట్టుకుని, దేవుని బిడ్డల సహవాసాన్ని పోగొట్టుకుని మీకు బిర్యానీ పెట్టినా మీకు తృప్తి కలగదు. నేను నిజంగా రక్షింపబడిన వ్యక్తి అయితే దేవుని సన్నిధికి రాకుండా ఉండలేవు. కొద్దిమందిని చూస్తే నాకు బల జాలేస్తుంది. రక్షింపబడిన వాళ్ళు అంటారు, వాళ్ళు బాప్తిజం తీసుకున్న వాళ్ళు అంటారు, విశ్వాసులుగా చలామణి అవుతారు, కానీ ఎందుకో టైంకి రాబుద్ది ఇది మందిరాన్ని కలిగి ఉన్నా సరే పేపర్ని చదువుతారు తప్ప, ఒక రౌండ్ సొంతకి అలా సరదాగా తిరిగి రమ్మని తిరిగి వస్తారు తప్ప టైం అయిపోయింది మందిరానికి వెళ్దామనే ఆతురత ఉండదు. ఏదో లాస్ట్కి తప్పదన్నట్టు కాస్త వచ్చి కన్నీరు తుడుచుకున్నట్టు అన్నమాట, ఏదో వచ్చామన్నట్టు అటెండెన్స్ అన్నమాట. అలాంటి వాళ్ళు నిజంగా రక్షింపబడ్డారు అని అనడానికి ధైర్యం సరిపోదు. ఎక్కడో సందేహం పిగుతానే ఉంటుంది, నిజంగా మారలేదేమో అని. నువ్వు రక్షింపబడిన వ్యక్తి అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుని బిడ్డల్ని ప్రేమిస్తావు, దేవుని ఇంటిని ప్రేమిస్తావు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తావు. మందిరం అంటే గోడలు కాదు, దేవుని బిడ్డల సహవాసం, సంఘం. నిజానికి ఇంగ్లీష్లో చాలామంది చర్చికి వెళ్తున్నాను అంటారు. ఎక్కడికి వెళ్ళి? ఓ బిల్డింగ్కి వెళ్ళి. ఓ బిల్డింగ్ని ఏమంటారు? చర్చ్ అంటారు. మీరు బయట నిలబడి ఇది ఏంటి అని అడిగితే మా చర్చ్ అని అనరా మీరు? ఇది కాదు చర్చ్, ఇది చర్చ్, ఇది చర్చ్ బిల్డింగ్, ఇది సంఘం కూడడానికి కట్టడం ఇది. కానీ సంఘం ఆయన రక్షించుకున్న ప్రజలు. అందుచేత నిజంగా రక్షింపబడిన వ్యక్తులు సంఘాన్ని అశ్రద్ధ చేయలేరు. అది చెట్టు కింద అవ్వచ్చు, ఒక ఇంట్లో అవ్వచ్చు, ఒక ఇద్దరు ముగ్గురు అవ్వచ్చు, దేవుని బిడ్డలు సహవాసంగా కూడుతున్నప్పుడు దాన్ని అశ్రద్ధ చేయలేం. నేను వెళ్ళినప్పుడు ఒక్కొక్క చోట కొద్దిమందే కూడుకునేవారు,
మూడు నాలుగు తలుపులు దాటుకుని వెళ్తే తప్ప లోపల సౌండ్ ప్రూఫ్ చేసిన గదిలో రహస్యంగా కొద్దిమంది కూడుకుంటారు. ఒకవేళ బయట నుంచి ఏదైనా సిగ్నల్ వస్తే వెంటనే బైబిల్స్ దాచేసి ఏదో బర్త్డే లాగో లేకపోతే ఏదో ఫంక్షన్ లాగా చేసుకుంటారు. అంత రిస్క్ అని తెలిసిండు కూడా సహవాసంగా కూడ మాత్రం మానలేరు వాళ్ళు. అరెస్ట్ చేసేసినా సరే మళ్ళీ వచ్చేస్తారంతే. నాకు అక్కడ కనబడింది మొదటి శతాబ్దంలో ఉండేటువంటి సంఘ ప్రజల మధ్య ఉండే ఐక్యత. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చిన మామూలుగా ఇలా ఇవ్వరు, చాలా వామ్ షేక్ హ్యాండ్ ఇస్తారు, తర్వాత హగ్ చేసుకుంటారు. ఆ మగవాళ్ళు ఎక్కువ శాతం కూడుకునే ప్లేసెస్లో వాళ్ళే వంటలు చేసుకుని, వాళ్ళే వడ్డీని చేసుకుని, వాళ్ళే శుభ్రం చేసేసుకుని ఎంత ప్రేమగా ఉంటారో. సహవాసం కష్టంలో కూడా నువ్వు విలువగా ఎంచుకుంటున్నావు అంటే, నీ బంధువులు నీ స్నేహితులు అందరూ నిన్ను వ్యతిరేకిస్తున్న సహవాసానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే, నీ ఆరోగ్యం సహకరించకపోయినా సహవాసానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే, నీ నిరీక్షణ విషయమై నువ్వు ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవడానికి నువ్వు రక్షింపబడిన వ్యక్తి అన్నమాట. యూదులకు ఆ యూదా మతాన్ని విడిచిపెట్టి ఆ దేవాలయంలో బలులు మానేసి ఆ మత ఆచారాలు బాహ్యంగా ఉండేటువంటి శుద్ధ జలం చల్లుకోవడాలు లేకపోతే ఈ ఆచారాలు ఇవన్నీ ఆచరించడం మానేసి పూర్తిగా ప్రభు బిడ్డలను హత్తుకోవడం వారికి ఇంకా అలవాటు అవ్వాల. కానీ వారు పట్టుకున్న విశ్వాసాన్ని, వారు ఒప్పుకున్న నిరీక్షణను గట్టిగా చేపట్టాలంటే మాత్రం ఇంకా యూదా మతం ఆ ఆచారాలతో ఉంటే కుదరదు. కాబట్టి వాళ్ళు సంఘంతో జత అవ్వాలి. సంఘంలోనే, రక్షింపబడిన విశ్వాసుల సమాజంలోనే నువ్వు ప్రేమించడానికి కానీ ప్రేమింపబడ్డానికి కానీ అవకాశం ఉంది. నువ్వు సేవించడానికి కానీ నీకు పరిచర్య చేయబడ్డానికి కానీ అవకాశం ఉంది. నువ్వు దేవుని బిడ్డగా భక్తిలో స్థిరంగా ఉండడానికి నీకు సంఘం కంటే ఇంకా శ్రేష్టమైన స్థలమే లేదు. కాబట్టి క్రీస్తు శరీరంగా ఎంచబడేటువంటి సంఘంలో నువ్వు నిరీక్షణతో స్థిరంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ప్రభు రాకడ వస్తూ ఉంది, ఆ దినం మీరు సమీపించడం చూచుకోలేదు అన్నాడు. ఆ దినం అంటే ప్రభు రాకడ దినం. ప్రపంచ పరిస్థితులు చూస్తూ ఉంటే అలాగే ఉన్నాయి. చైనా అధిపతి అన్నాడు, యేసు ప్రభు ది పక్కన పెట్టండి, నేనే మీ రక్షకుణ్ణి అన్నాడు. రష్యా ప్రెసిడెంట్ టర్మ్ అయిపోయింది, కానీ ఇది అతన్ని సుప్రీం లీడర్ కింద పోస్ట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక అత్యంత ఉన్నతాధికారిని నేనే అంటున్నాడు అన్నమాట. ఇవన్నీ కూడా పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఈ వైరస్లు లేకపోతే యుద్ధాలు, సంఘాల్లో స్వచ్ఛత కోల్పోయి సత్యాన్ని పక్కన పెట్టి కథలు చెబుతూ జోకులు వేస్తూ లేకపోతే ఏదో మోటివేషనల్ స్పీకర్స్ లాగా ప్రజల్ని ఏదో ఉరుతులుగిస్తూ కింద పడేస్తూ దుర్లయం చేస్తూ స్వస్థతలని భౌతికంగా మేళ కోసం ప్రజల దృష్టిని మళ్లిస్తూ క్రీస్తును, సిలువైబడిన క్రీస్తును ప్రకటించడానికి బదులు ప్రజలకు అనుకూలమైనటువంటి బోధలు చేస్తున్నటువంటి రోజుల్లో అర్థమవుతూ ఉంది ప్రభు అక్కడ ఎంతో దూరంలో లేదు అని. ఆ దినం మీరు సమీపించి చూచుకోవాలి, మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అన్నాడు. కాబట్టి ఇంకా ఎక్కువగా మనం సమాజానికి సహవాసానికి విలువ ఇద్దాం. మరి సంఘంగా కూడేది ఎందుకు? ఎవరికి వాళ్ళు వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోవడానిక, ఎవరికి వారు వాక్యం వినేసి వెళ్ళిపోవడానిక కాదు. కొందరు మానుకొని చున్నట్టుగా సమాజంగా కూరటం మానక, ఒకరినొకడు హెచ్చరించుచు. మందులు ఏం జరగాలి? గూడు పుట్టాలి కాదు, కుట్రలు కాదు జరగాల్సింది, అసూయ కాదు. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి,
ప్రేమ చూపడానికి, సత్కార్యాలు అంటే మంచి కార్యాలు చేయడానికి ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. బలహీన పడినటువంటి వారిని చేయూతివ్వాలి. అదే అంటున్నాడు 12:12 వచనాలను. కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకకు బాగుపడి నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళము చేసుకునడి అంటున్నాడు. బలహీనులను బలపరుద్దాం, వెనుకంజ వేసినటువంటి వారిని ప్రోత్సహిద్దాం ముందుకు రావడానికి, తప్పిపోతున్నటువంటి వారిని హెచ్చరిద్దాం, అవిధేత ఉండేటువంటి వారిని బుద్ధి చెబుదాం. మనకి హెచ్చరించేటువంటి వారంటే ఇష్టం ఉండదు. మనం పొగిడే వాళ్ళంటే మనకు చాలా ఇష్టం కదండి. కానీ ఒక విషయం చెప్పనా, శత్రువు లెక్కలేని ముద్దులు పెడతాడు, స్నేహితుడు మేలుకోరి గాయం చేస్తాడు. భక్తుడు అన్నాడు, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు. మనల్ని పొగిడేటువంటి వారిని మనం చుట్టూరు పెట్టుకుంటాం. మనం పోగు చేసుకునేది ఎవరిని అంటే, మనల్ని తప్పు చేసినా సరే మెచ్చుకునేటువంటి వాళ్ళను, ఆహోహో అనేటువంటి వాళ్ళను పోగు చేసుకుంటాం. 141:5 అంటున్నాడు, 141:5 అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. చాలాసార్లు మనం గద్దింపును త్రోసేస్తూ ఉంటాం. మనల్ని ఎవరైనా గద్దిస్తే మనం ఇష్టపడం, వాళ్ళ ముఖం కూడా చూడడం, వాళ్ళని మరి తిరిగి పలకరించడానికి కూడా ఇష్టపడం. ఎందుకు మనం సరి చేశారు కదా. అసలు కొట్టడమే ఉపకారం అంటున్నాడు దావీదు, యుద్ధశాలి. తనను కొట్టడం తనకు ఉపకారం చేయడం అంటున్నాడు. ఎవరు? నీతిమంతులు కొట్టడం. నీతిమంతులు ఎవరికి కొట్టరు, మేలు కోరి కొడతారు, తప్పు చేస్తేనే కొడతారు. అలాంటి నీతిమంతులు కొట్టడం నాకు ఉపకారం అంటున్నాడు, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక అంటున్నాడు. కాబట్టి మన సహవాసం ఎంత గట్టిగా ఉండాలో తెలుసా? కాస్త సరి చేస్తే ఇరుగుపోయి పగిలిపోయి ఊడిపోయే స్నేహంలా ఉండకూడదు. చాలామంది స్నేహాలు ఎలా ఉంటాయో తెలుసా? హాయ్ బాయ్, హౌ ఆర్ యూ, ఐమ్ ఫైన్, అంతే. కాస్త హెచ్చరిస్తే మాత్రం తెగిపోద్ది ఈ బంధం. చాలామంది సంబంధాలు అలాగే ఉంటాయి. కానీ మన బంధం ఎంత గొప్పగా ఉండాలంటే, మన దగ్గరికి వచ్చి ఏంటి నీ గురించి ఇలా విన్నాను, నీ జీవితం ఇలా దేవునికి అవమానంగా ఉంది, నువ్వు ఇలా ఉంటే దేవునికి అవమానం, సంఘానికి అవమానం, అన్యులకు హేళన, నువ్వు మారాలని హెచ్చరించినప్పుడు ఆ వ్యక్తిని చేర్చుకుని భోజనం పెట్టి, నన్ను ఇంత ప్రేమించి, నా కోసం ఇంత శ్రద్ధ వహించి నన్ను హెచ్చరించావు, నీకు జీవితకాలం రుణపడి ఉంటాను, నన్ను ఇలా బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు అని అంగీకరించేటట్లు ఉండాలి. కాబట్టి మనం కావాలని ఏం చేయాలో తెలుసా? నాలో ఏదైనా తేడా ఉంటే చెప్పు అనాలి. నన్ను అప్పుడప్పుడు మెలకుపరుస్తూ ఉండు, నన్ను హెచ్చరిస్తూ ఉండు అనాలి. వాక్యం వెంట కొనుకుబాటు పడుతున్న వ్యక్తిని లేపితేనే నీకెందుగా ఏమనుకున్నా అనేవాళ్ళు ఉన్నారు. ఇంకెళ్ళు ఎప్పుడు బాగుపడతారు చెప్పండి? అందుకనే పక్క వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటారు కదా. ఇంత మందిరానికి వచ్చి వాక్యం వినకుండా మంచి తలంపును పోగొట్టుకుంటున్న వ్యక్తిని, అయ్యో ఈ వ్యక్తి వాక్యం వింటే మేలు పొందుతుంది అని అంటానికి కూడా లేకుండా చేసేసుకుంటున్నాం మనం. మనల్ని సరిచేసినప్పుడు మనం తిరగబడ్డామా, సరిచేసే వాళ్ళని కోల్పోతాం. వాళ్ళు మళ్ళా సరిచేయడానికి అవకాశం ఉండేటట్లు వెంటనే ఏం చేయాలి? వాళ్ళని అంగీకరించి వాళ్ళని అభినందించాలి. సమాజంగా కూడా ఇది ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి,
ప్రేమ చూపడానికి, సత్కారాలు చేయడానికి, ఒకరినొకరు పురుకొల్పుకోవడానికి చేయాలి. విశ్వాసంతో ఆయన సన్నిధానం చేరదాం. నిరీక్షణతో మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా పట్టుకుందాం. ప్రేమ చూపడానికి, సత్కారాలు చేయడానికి ఒకరినొకరు పురుకొల్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మాలో నిజ విశ్వాసాన్ని అనుగ్రహించండి. నిరీక్షణతో మేము గట్టిగా విడిచిపెట్టకుండా పట్టుకునే భక్తి మాకు దయచేయండి. ఇది కేవలం మీ బిడ్డలతో సహవాసంలో హెచ్చరికను, ప్రోత్సాహాన్ని పొందితేనే సాధ్యమని గ్రహిస్తూ ఉన్నాం. ఒంటరి విశ్వాసులుగా ఉండకుండా మీరు అనుగ్రహించిన సంఘ ఐక్యతను, సంఘ సహవాసాన్ని కోరడానికి సహాయం చేయండి. సంఘంలో విభేదాలు, గొడవలు వాటికి కారకులు కాకుండా హెచ్చరికకు తావిస్తూ, గద్దింపును అంగీకరిస్తూ, ఉపకారంగా ఎంచుతూ, మేము కూడా ఇతరులను ప్రేమతో గద్దిస్తూ, ఒకరినొకరు మంచి చేయడానికి, ప్రేమ చూపడానికి, పురుకొల్పుకోవడానికి సహాయం చేయండి. ఎందుకు అలా మాట్లాడతావు? క్షమించు, ప్రేమించు, దేవుడు నిన్ను క్షమించాడు కదా అనే ఈ రీతిగా ప్రేమ చూపడానికి, పురుకొల్పుకోవడానికి సహాయం చేయండి. దేవా, చాలాసార్లు ఎవరు ఏదో అన్నారని దాన్ని నలుగురికి చెప్పి దాన్ని ఎక్కువ చేస్తూ ఉన్నాం, భేదం తెస్తూ ఉన్నాం, నష్టపోతూ ఉన్నాం. క్షమించండి. ప్రేమ చూపడానికి, సత్కారాలు చేయడానికి ఒకరినొకరు పురుకొల్పుకునే సంఘంగా మా స్థానిక సంఘాన్ని చేయవలసిందని. మీ బలిలో పాలు పొందక ముందు విశ్వాసం విషయంలో, నిరీక్షణ విషయంలో, ప్రేమ విషయంలో మేము ఎక్కడ లోటుగా ఉన్నామో అవి సరిచేసుకుంటూ మీ దగ్గర కడుగుబడి పాలు పొందడానికి సహాయం చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.